దశలవారీగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి మల్లారెడ్డి చైర్పర్సన్ మరి దీపిక నరసింహారెడ్డిలకు రుణపడి ఉంటామని స్థానిక కౌన్సిలర్ బత్తుల శివకుమార్ యాదవ్ అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో సుమారు 20 లక్షల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మరి దీపిక నరసింహారెడ్డి వైస్ చైర్మన్ చిర్ల రమేష్లతో కలిసి స్థానిక కౌన్సిలర్ బత్తుల శివకుమార్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ వార్డులో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ 10వ వార్డు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రఘు, మెట్రో లైన్ మార్క్ ప్రెసిడెంట్ రామిరెడ్డి, సత్యనగర్ ప్రెసిడెంట్ హరి, కాలనీ వాసులు సందీప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. టింకు, యాదగిరి, రాజమల్లు, దశరథ తదితరులు పాల్గొన్నారు. మరియు నరసింహారెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారికి, నా తోటి కాలనీ వాసులకు నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 10వ వార్డులో ఈ రోజు 20 లక్షల వ్యయంతో డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. విడతల వారీగా ఒక్కొక్కటి వార్డ్ మొత్తం అభివృద్ది పరంగా చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో మనం మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్లడం వలన 20 లక్షల రూపాయలు అదనంగా చేయడం జరిగింది. మా ఏరియా మొత్తం ఓపెన్ ఏరియా, అక్కడక్కడ ఇల్లు ఉన్నది, అంతా జంగల్ లెక్క ఉన్నది కాబట్టి దానికోసం మేము కొట్లాడడం, ఏదైనా మా వార్డ్ అభివృద్ది కోసమే కొట్లాడమే తప్ప. మేడ్చల్ మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలతోటి డ్రైనేజ్ పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 10వ వార్డు మొత్తము కొత్త కాలనీ అంతా చాలా పనులు ఉన్నాయి. ఈ కొత్త కాలనీలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంట్ పోల్స్ కానీ చాలా అవసరాలు ఉన్నాయి ఈ కొత్త కాలనీకి. కాబట్టి మీ కౌన్సిలర్ కూడా ఒక డైనమిక్ కౌన్సిలర్, ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటారు చైర్మన్ గారు ఇమ్మడి కానీ. ఇదైతే మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మినిస్టర్ గారితో కొట్లాడి మినిస్టర్ గారి నోటు ద్వారా 20 లక్షల రూపాయలు ఎక్స్ట్రా శివకుమార్ కు ఇవ్వాలి అనిపించిన తర్వాత ఈ పని మినిస్టర్ గారి ద్వారా స్టార్ట్ అయింది. ఇంతకు ముందు కూడా అందరు కౌన్సిలర్ల కన్నా మీ కౌన్సిలరే ఎక్కువ మొత్తం పైసలు తీసుకురావడం జరిగింది. చైర్మన్ గారు కూడా ఉన్నారు, అంత పరిస్థితిని, అంత కాలనీ పరిస్థితిని అంతా చూస్తున్నారు. మంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాము, తప్పకుండా తక్కువ కాలంలోనే మీ కాలనీలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇదే విధంగా ఎందుకంటే ఒక చిన్న ఫౌండేషన్ వేయడానికి కాలనీ వాసులు ఇంతమంది ఒకతాని గ్యాదర్ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఎట్లాంటి పరిస్థితి, ఎట్లాంటి సమస్య ఉన్నా గానీ ఇంతమంది గ్యాదర్ అయి ఒక వాయిస్ తోటి మీరు వినిపిస్తే తప్పకుండా కాలనీలు అన్ని పనులు కూడా అయితే అని వేదిక ద్వారా తెలియజేస్తూ శివకుమార్ గారికి ఇట్లనే మీ మద్దతు ఉంటే ఆయన వాయిస్ కూడా పెంచి మాట్లాడతాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 10th కుమార్ శివకుమార్ అన్న ఆధ్వర్యంలో 20 లక్షల వ్యయంతో డ్రైన్ పనులు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వార్డులలోనూ సీసీ రోడ్సే కానీ, డ్రైన్సే కానీ, బీటీ రోడ్సే కానీ, ప్యాచ్ వర్క్సే కానీ, మ్యాన్ హోల్సే కానీ, వాటర్ వర్క్సే కానీ, కరెంట్ వర్క్సే కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రారంభించడం జరుగుతుంది. మాకు బడ్జెట్ రిలీజ్ అయిన కొద్దీ అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుంది. ఇదంతా మన మంత్రి మల్లారెడ్డి గారి సహాయ సహకారాలతోనే ఈ అభివృద్ధి పనులను ప్రారంభించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఒక 50-60% డెవలప్మెంట్ వర్క్స్ అని కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఒక రిమైనింగ్ ఒక 40% ఉన్నాయి. ఆ 40% కూడా మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవి కూడా త్వరలోనే మనకు బడ్జెట్ రిలీజ్ కాగానే ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.